हेलो फ्रेंड्स, वेलकम टू स्वास व्लॉग्स। इफ यू आर वाचिंग फॉर द फर्स्ट टाइम, प्लीज डोंट फॉरगेट टू सब्सक्राइब। ई रोज मनम राइस कुकर लोनी एग्दम बिरयानी एला चेयालो चूद्दाम। सो फर्स्ट नेनु बॉइल चेसुकुन्न एग्स तीसुकुन्नानु ओक 4। सो मनम फोर्क तो इला गाट्लु पेट्टुकोवालंडी, एंदुकंटे मैरिनेट चेद्दाम। सो 4 एग्स इला सन्नगा गाट्लु पेट्टुकोवाली। अंड नेनु उडिकिंचिन आलू कूडा तीसुकुंटुन्नानु। आलू ओक 2 पेद्दवि तीसुकुन्नानु। అవి ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ సైజ్లో. అండ్ వాటికి కూడా అలా గాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అండ్ అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రైస్ కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక లార్జ్ ఆనియన్ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ మనం పక్కన తీసి పెట్టుకోవాలి, లాస్ట్లో గార్నిషింగ్ కోసం ఇవి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను పక్కన. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అండ్ ఆలు. సో అవి సేమ్ ఆయిల్లోనే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వలన మనకి క్రిస్పీనెస్ ఉంటుందండి బిర్యానీ చేసేటప్పుడు. సో కొంచెం అలా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది, క్రిస్పీనెస్ కనపడుతుంది మీకు. సో ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలండి. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు. ఇప్పుడు సేమ్ ఆయిల్ అండ్ కుక్కర్లోనే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ 1-2 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను 1. సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి 1 స్పూన్. సో ఆయిల్ అలా రావడానికి రీజన్ ఏం లేదండి, మనం ఎగ్స్ ఫ్రై చేస్తే మీకు ఆయిల్ అలాగే వస్తుంది. సో ఏం కాదు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 టొమాటోస్ అండ్ 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆలోపు మనం రైస్ కొంచెం సేపు సోక్ చేసి పెట్టుకుందాం. సో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో బాగా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకుందాం కాసేపు. సో చూసారా, మన టొమాటోలు మగ్గిపోయాయి. సో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను 1/2 స్పూన్. తర్వాత 1/2 స్పూన్ కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ అండ్ ఆలూకి కారం వేసాం కదా. సో చూసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. సో స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పైసెస్ బాగా ఫ్రై అవుతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. రా స్మెల్ ఉండకుండా చూసుకోవాలి బిర్యానీకి ఎప్పుడు. సో ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. అండ్ 1/2 స్పూన్
salt వేసుకుంటున్నాను salt కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్కి యాడ్ చేసుకున్నాం కదా సో salt రుచికి సరిపడ మీరు చూసుకొని వేసుకోవచ్చు మీరు చేసే క్వాంటిటీకి సో ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు ఫ్రై అవ్వాలన్నమాట సో ఈ ప్రాసెస్ ఎంత మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే బెటర్ అండి సో మనకి మసాలా అడుగంటదు ఇప్పుడు ఒక గిన్నెలో నేను 2-3 స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాను సో ఈ పెరుగు ఇలా బాగా విస్క్ చేసుకోవాలండి సో అలాగే వేయకుంటే ఇలా బాగా విస్క్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది సో ఇలా బాగా విస్క్ చేయాలంతా సో ఇప్పుడు మన స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా సో ఇలా తయారైంది గ్రేవీ పార్ట్ ఇందులో మనం విస్క్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి తర్వాత పుదీనా జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు పుదీనా ఫ్లేవర్ కోసం అంతే తర్వాత రైస్కు సరిపడే వాటర్ వేసుకోవాలి సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఆలు ఉన్నాయి కదా సో అవి ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి సో అవన్నీ జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేయకూడదండి ఎందుకంటే ఎగ్స్ అవి మెత్తగా ఉన్నాయి కదా సో అవి పాడైపోతాయి అన్నమాట సో జాగ్రత్తగా ఎగ్స్ ఆలు వేసుకోవాలి ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి దానిపైన సో మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది సో ఎక్కువ కలపెట్టుకుంటే చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఒక లేయర్ రైస్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఉండే మిగతా ఆలు అండ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము సో అన్నీ ఒకేసారి యాడ్ చేసామంటే మనకి సర్వ్ చేసుకునేటప్పుడు కష్టం అవుతుంది సో అందుకని ఇలా 2 లేయర్స్గా యాడ్ చేసుకున్నామంటే ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫైనలీ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నాము అండ్ మిగిలిన రైస్ కూడా పైన యాడ్ చేసేసుకుంటున్నాం అండ్ ఫైనల్గా కొత్తిమీర ఫర్ గార్నిష్ సో అన్నీ ఇలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి అండ్ ఆల్రెడీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేను ముందే యాడ్ చేశాను కదా సో మిగిలిన వాటర్ పైన యాడ్ చేస్తున్నాను సో కొంచెం కేర్ఫుల్గా అలా మెల్లగా కలపెట్టుకోవాలి సో మనకి స్పైసెస్ అన్నీ పట్టేలాగా సో ఇలా కలపెట్టుకున్నాక ఫైనల్లీ ఘీ యాడ్ చేసుకుందామండి సో ఘీ వల్ల మంచి స్మెల్లే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం సో ఇప్పుడు ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కర్లో సో ఎవరైనా గెస్ట్ వస్తే మీరు ఈజీ అండ్ క్విక్గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా బిర్యానీ చేసి పెట్టచ్చు చాలా యమ్మీగా ఉంది సేమ్ హోటల్లో టేస్ట్ వచ్చింది చాలా బాగుంది సో మీరు రైతాతో ఎంజాయ్ చేసేయచ్చు ఈ బిర్యానీ సో ఎప్పుడు ఒకే బిర్యానీ కాకుండా ఇలా చేయండి అండ్ అది రైస్ కుక్కర్లో చాలా ఈజీగా మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్